నమస్తే, జేఎం జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. సిపిఐ నేత రామకృష్ణ ఆరోపణ. సాహస క్రీడోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమయ్యారని సిపిఐ నాయకులు కె రామకృష్ణ విమర్శించారు. సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరువుతో అల్లాడిపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్డి సర్దార్ నారాయణ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. శాశ్వత కరువు నివారణ చర్యలు చేపట్టాలంటే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి వాళ్ళు పంటలు పెట్టుకోవడానికి అవకాశం కల్పించాలి. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఉపాధి చూపాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ రకంగా దీన్ని చేయొచ్చు. ప్రభుత్వాలకి ఆ చిత్తశుద్ధి లేనందువలన జరిగింది తప్ప, ప్రభుత్వాలు అనుకుంటే కరువును పోగొట్టడం అనేది కష్టసాధ్యం కానే కాదు. ఇవాళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేను చెప్తా ఉన్నాను, ప్రతి సంవత్సరం కూడా దాదాపు 2000కు పైగా టీఎంసీల నీళ్లు గోదావరి నది నుండి వృత్తాగా సముద్రంలోకి పోతూ ఉన్నాయి. ఎవరీ ఇయర్ 2000, 2500 లేదా 1400 ప్రతి తక్కువ అంటే కూడా 1400 టీఎంసీలు సముద్రంలో పోతాయి. మరి ఇన్ని నీళ్లు సముద్రంలో వృతాగా పోతూ ఉంటే, మరి ఇన్నేళ్లుగా స్వతంత్ర వచ్చినప్పుడు 72 కాలంలో ప్రభుత్వాలు అన్నీ కూడా నిద్రపోయినాయి కాబట్టి ఈ పరిస్థితి ఉంది. ఈ నీళ్ళన్నీ మనం ఉపయోగించుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరాకు, ప్రతి మండలానికి నీళ్ళు ఇవ్వడానికి, ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి. నరేంద్ర మోడీ ఢిల్లీలో గద్దె దిగాలి. అదేవిధంగా రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు అక్కడ ఎత్తుగడలు వేసుకోవాలి. తెలంగాణలో ఏమి ఆ కేసీఆర్ పోవాలి. ఆయన అసలు ముఖ్యమంత్రి గారు కనీసము అసెంబ్లీకే రాడు, అసెంబ్లీకి కాదు సెక్రటరేట్కే రాడు. ఫామ్ హౌస్లో పోయి పడుకుంటాడు. ఫామ్ హౌస్లో పడుకునే ముఖ్యమంత్రి అవసరమా వాళ్ళకి? కాబట్టి ఏమంటే మోడీ పోవాలి, కేసీఆర్ పోవాలి అనే నినాదంతో తెలంగాణ ఎన్నికల్లో మా వాళ్ళు పోతూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో నరేంద్ర మోడీ పోవాలి, ఇక్కడ చంద్రబాబు కూడా పోవాలి. ఆయనకి తేడా ఏమంటే ఒకటే తేడా, ఆయన సెక్రటరేట్కి పోడు, ఈయన పోతాడు. కానీ ఇక్కడ అక్కడ తేడా ఏమంటే ఈ సెక్రటరేట్కి ఈయనకి ఎవరు పోతున్నారు? ఈయన దగ్గరికి ఓన్లీ పచ్చ చొక్కాల వాళ్ళు, సూటు బూటు వేసుకునేవాళ్ళు. ఒక్క ప్రతిపక్ష పార్టీ కూడా ఆయన దగ్గరికి పోవడం. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఒక ప్రజాకూటమిని మేము ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాం. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సిపిఐ, సిపిఎం మేమందరం కలిసి ముందుకు సాగుతాం. ఆ అంతిమ పోరాటం పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో అంతిమ ఆఖరి యొక్క కేక అక్కడ వినిపించాలనుకున్నాం. ఈసారి ఆంధ్రప్రదేశ్ సాహస క్రీడోత్సవాలు ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు జరగనున్నాయి. మినీ స్టేడియం కొత్తపట్నం బీచ్లో జరిగే క్రీడోత్సవాల పోస్టర్ను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఆవిష్కరించారు. క్రీడాకారులు ఉత్సాహంగా ఈ క్రీడోత్సవాలలో పాల్గొనాలని కలెక్టర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Parasailing and come closer. Okay. Okay, sir. Do it good. Sir, thank you. On a posters are nicely done. Thank you.
కర్నూలు రోడ్లోని మిలిటరీ క్యాంటీన్ ఆవరణలో నౌకాదళ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరావుతో పాటు సంక్షేమ సంఘం నాయకులు పి వెంకటరెడ్డి, రామయ్య వెంకట్, దశరథ రామయ్య, వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా ప్రసన్నరావు వ్యవహరించారు. ఇండస్ట్రియలిస్ట్ టీవీ సుబ్బారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. December 1971 వారు మన జీవితంలో మన భారతదేశ చరిత్రలో అతి ముఖ్యమైన రోజు. పాకిస్తాన్ గడ్డ మీదకి మనం పోయి వాళ్ళని నిర్వీర్యం చేసి ఏ విధమైన అటాకింగ్ వాళ్ళు చేయకుండా సీజ్ ఫైర్ అనే స్థానానికి వచ్చే స్థాయికి వచ్చింది మన నేవీ. ఫస్ట్ ఘన విజయం బై నేవీ చేత జరిగింది. అది చేయడానికి కారణం మనకి ఆ రోజుల్లో నైట్ మిజైల్ ఫైరింగ్ ఏర్పాట్లు, నైట్ ఫైటింగ్కి కావాల్సిన బాంబర్స్ అవన్నీ నేవల్ బేస్లో ఉన్నాయి, వాళ్ళకి లేవు. ఆ నైట్ని మనం చాలా గ్రేట్ అటాక్ చేసాం. ఆ గ్రేట్ అటాక్లో మనం కొన్ని సబ్మెరీన్స్ని ముంచేయటం జరిగింది. దానికి తోడు 3 ఫోర్సులు దానిలో ఏ పని చేసినా 3 కలిసి చేయాలి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ. ఈ 3 సహకారంతో జరిగిన ఆ యుద్ధం అతి గొప్ప యుద్ధం అన్నమాట. 71 వార్ అంటే మీరు అనుకున్నట్టు చాలా సింపుల్ అయిన వార్. ప్రపంచ చరిత్రలో అతి ముఖ్యమైనది ఏంటంటే ఒక దేశాన్ని లిబరేట్ చేయటం అనేది ఇంతవరకు ఇప్పుడు వరకు జరగలేదు. ఒక దేశాన్ని కంప్లీట్గా అక్కడి నుంచి పాకిస్తాన్ని పారదోలటం అనేది ఇంతవరకు జరగలేదు ఎప్పుడు. అదే మొట్టమొదటి వారిలో అది ఈ విధంగా జరిగింది. ఇది బంగ్లాదేశ్ని లిబరేట్ చేయటం, పాకిస్తాన్ సర్టన్ ఏరియాలో ముంచేయటం అంటే వాళ్ళ అది నేవల్ బేస్లో ట్రాన్స్పోర్ట్ డాక్స్ 15 ఫైటర్స్ ఉన్నాయి, 8 గైడెడ్ మిజైల్ డిస్ట్రాయర్స్ ఉన్నాయి, 24 కన్వర్టర్స్, 13 కన్వెన్షనల్ సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా 30 పెట్రోల్ వెజల్స్ ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా ఎక్కువ సీ దగ్గర నుంచి సీలోనే కాపాడవలసిన దేశం భారతదేశం. మనకి 3 పక్కల నీరుంది. ఆ నీరులో మనం ఎప్పుడూ ఎనిమి ఎటు పక్క నుంచి అని రావచ్చు, సీలో ఎటు పక్క నుంచి అని రావచ్చు. కాబట్టి ఇంత ఏరియాని కవర్ చేయడానికి భారతదేశంలో మంచి నేవీ పటిష్టమైన వైద్య వృత్తితో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. నగరంలోని సెయింట్ థెరిసా స్కూల్లో శ్రీరామ సూపర్ స్పెషాలిటీ వైద్యశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, డాక్టర్ చేపల వంశీకృష్ణ, డాక్టర్ చేపల శాంతకుమారి, ఇండ్లూరి హృదయరాజ్, బాలస్వామిరెడ్డి, శ్రీనివాసరావు, నోగుతోటి శరత్బాబు, ఆనందరావు, కొల్ల మధు తదితరులు పాల్గొన్నారు. మూగనేలకు నీరలు దివ్వని, మూగనేలకు నీరలు దివ్వని, వాళ్ళు పరుగు తేనికని, పరుల కోసం పాటు పడని నరుని. అంటే నిరోధక శక్తి తక్కువ ఉంది కాబట్టి వైరల్ ఫీవర్ కానీ ఇంకా ఇతర రకరకాలైన విటమిన్ లోపం వలన కూడా జబ్బులకు గురి అవుతున్నారు. ఇటువంటి సమయంలో మన మాట్లాడారు చక్కగా మనకు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున మెడికల్ కార్డ్స్ అనేది అందరికీ కూడా వర్తించారు. హోలిస్టిక్ అప్రోచ్ అంటారు, అంటే ఒకరికి ఇస్తే వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళందరూ కూడా దానివల్ల లబ్ధి పొందేదానికి అవకాశము కల్పించడం చాలా చక్కటి ఒక మన బహుమానం చెప్పాలి. క్రిస్మస్ టైం కాబట్టి మేము క్రిస్మస్ గిఫ్ట్ అని అనుకోవాలి కాబట్టి అందరు గట్టిగా చెప్పదగ్గర మనకి అత్యంత ఎసురుపాటుతోటి దగ్గరలో వచ్చి అందించేందుకు డాక్టర్ గారు ఇచ్చున్నారు. ఇవాళ ప్రపంచంలో కానీ దేశంలో కానీ రక్తహీనతతోటి ఇంత సరైన పౌష్టికారం లేక బాధపడి మరణించే పిల్లలు 20 లక్షల మంది నడుతున్నారంటే మన దేశం ఇవాళ ఏ పరిస్థితులు ఉన్నాము చాలా ముఖ్యమైనది. అటువంటి వైద్యం అందిస్తున్న డాక్టర్ గారు వాళ్ళ దంపతులకి పేరు పేరున మా పూర్వ విద్యార్థుల తరఫున స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరంభించినటువంటి
మీ అందరికి కూడా మీ అందరి చిన్నారుల ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉండాలని, మీకు ఎలాంటి అనారోగ్య పరిస్థితులు అలాంటివి ఏమన్నా వచ్చినా నేను మీ ముందున్నానంటూ భరోసా ఇవ్వడం కోసం ఈ కార్డు అందుకు పోయే ప్రతి స్టూడెంట్ కూడా మీరందరూ ఏమనుకోవాలంటే మీరు కూడా బాగా చదివి కష్టపడి ఉన్నత స్థానాలు అధిరోహించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ప్రతి విద్యార్థి చేతుల మీదుగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాదనుకుంటూ ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేయడానికి తయారైనటువంటి అలాంటి మనస్సంకల్పం కలిగినటువంటి డాక్టర్ గారికి, వారి శ్రీమతికి ఆ భగవంతుడు ఆయురారోగ్యశ్వరాలను ప్రసాదించాలని కోరుకుంటూ, ప్రతి పిల్లలు కూడా ముఖ్యంగా విలేజ్లో పిల్లలందరూ బాగా చదువుకోవాలంటే విద్య కూడా వాళ్ళకి తగిన విధంగా అందించాలనే సంకల్పంతో శ్రీరామ్ ఎడ్యుకేషన్ సొసైటీ అని చెప్పని 1996లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సొసైటీ ముఖ్య ఉద్దేశం విద్యా వైద్యం అనేది అందించాలి. సో దానికి అనుగుణంగానే మేము మా ఊరు కొత్తపట్నం, మాది నేను పెరిగింది కొత్తపట్నం పరిపాలన, మా ఊళ్ళో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్, అలాగే మన జిల్లాలో ఉన్న పెద్ద హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్లోనే నేను దత్తత తీసుకొని వాళ్ళ పిల్లలకి విద్య సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పిల్లలకి మా ఊళ్ళో పిల్లలకి విద్యా సంస్థలు స్టార్ట్ అవ్వగానే అందరికీ నోట్బుక్స్ ఇవ్వడం, అలాగే ఆగస్టు 15కి ప్రతి క్లాస్ నుంచి కూడాను బాగా చదివి ఫస్ట్ మార్క్ వచ్చిన పిల్లలకి, అలాగే విలేజ్ మీరు చూస్తూ ఉంటారు బడి మనిషి ఎక్కడ చాలా ఎక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు తగ్గించాలని ఎక్కువ చేసి వచ్చిన పిల్లలకి. రవి వాటర్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నగరంలోని సెయింట్ థెరిసా చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఫాదర్ ఎండ్లూరి హృదయరాజు ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. గాయకుడు నూకతోటి శరత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది మన రవి అంకుల్ ఇస్తున్నా పట్టుకోండి. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మన చర్చిలో పిల్లలందరితో క్రిస్మస్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే అదృష్టం కల్పించిన ఈ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ స్కూల్ ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. మన రవి గారు చెప్పారు, తను ఇక్కడే ఇదే హాస్టల్లో చదువుకున్నాను. నేను నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది, ఎందుకంటే రవి గారు ఈరోజు నేను ఒక బ్యాంక్ మేనేజర్గా నేను ఆయన్ని గమనిస్తున్నాను. ఎంతో కృషితో శుభాకాంక్షలు తెలియజేయడం కోసము మన ఆర్ఓ ప్లాంట్ ఓనరు రవి గారు వాటర్ ప్లాంట్ సందర్భంగా వారు ఎంతో త్యాగం చేసి మన అందులైన పిల్లలందరికీ కూడా మన మోహన్ సార్ ప్రేరేపణ వలన వారు అడగడం గుర్తుంచుకొని తప్పనిసరిగా సహాయం చేయాలి. ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఇక్కడ నిర్వహిస్తాము, అందుకని మన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారిని కూడా దీనికోసము ఆహ్వానించడం కూడా జరిగింది. కాబట్టి వారికి నేను అభినందనలు. ఎస్వీఆర్ కళా పరిషత్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 96వ జయంతి ఉత్సవాలను సివిఎన్ రీడింగ్ రూమ్ కళా ప్రాంగణం నందు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా దర్శి మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు ఇచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎస్వీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు గుండ్రెడ్డి బాలాజీరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది కెఎస్ ప్రసాదరావుకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మలపల్లి మోహన్ రావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సోదరగొండ శివరామకృష్ణ, గోకరకొండ శ్రీనివాసరావు, ధర్నాసి బ్రహ్మానందం, లింగిశెట్టి జాలయ్య తదితరులు పాల్గొన్నారు. గాయకులు స్టాలిన్, రసూల్, అన్నపూర్ణలు ఆలపించిన ఘంటసాల గీతాలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయి. చోటుపల్లి అనే గ్రామంలో కృష్ణా జిల్లాలో పుట్టి ఒక అర్చక కుటుంబంలో ఆయన పుట్టి చాలా కష్టాలు నష్టాలు ఓర్చి విజయనగరం సంగీత కళాశాలలో సంగీతాన్ని అభ్యసించి మద్రాసుకు వెళ్ళి సినీ పరిశ్రమలో చేరడానికి ఎంతో కష్టపడి పైకొచ్చి అంతకు ముందున్న సంగీతాన్ని మార్చి కొత్త సంగీతంలో కొత్త వరవడులు సృష్టించి ఎక్కడో అర్థం కాని కళా సంగీతాన్ని నుంచి ప్రజల్ని మెలోడీ సంగీతం వైపు మరల్చి ఆయనకు ఘంటసాల ఘంటసాలే సాటి అనిపించుకున్న మహోన్నత వ్యక్తి. ఘంటసాలకు ప్రత్యామ్నాయంగా ఎవరు లేరు, ఆయనకు ఆయనే సాటి. 96 సంవత్సరాలు ఆయన చనిపోయేది. మరి ఇచ్చేసినటువంటి పెద్దలు, మరి ఇచ్చేసిన అందరికి కూడా నమస్కారాలు. మరి ఘంటసాల గారి గురించి అన్ని విషయాలు కూడా మరి నిర్వాహకులకు చెప్పడం జరిగింది. అయితే ఈ తరం వారు కూడా గుర్తించే విధంగా ఈరోజు వారు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే వారు స్వతంత్రోద్యమంలో కూడా పాల్గొని జైలు శిక్ష కూడా మరి జైల్లో కూడా అనుభవించి మన స్వతంత్రం కోసం కూడా పోరాడినటువంటి మరి వ్యక్తి. మరి ఆయన నీతి నిజాయితీలో నైతిక విలువలతో ఆయన ఉన్నంతకాలం కూడా మనంతా సర్వదా రుణపడి ఉంటాం. ఆయన పాడిన పాటలు యావత్ ప్రపంచాన్నే ఆ రోజుల్లో ఎంతో ఉర్రు తొలగించిన కాలం అది. అట్లనే ఎస్వి రంగారావు గారు ఆ రోజుల్లో ఆయన ఏ పాత్ర చేసినా నటించినా చిరస్మరణీయుడు. ఆయనకి సాటి ఎవరు లేరు. ఘంటసాల గారి గాత్రానికి ఇప్పటివరకు సాటి ఎవరు లేరు. సన్మానం చేస్తున్నారు, వారు ఎక్కడిస్తున్నారు. ఇట్లాంటి కళాకారులకు వేదిక ఇప్పుడు ఎస్విఆర్ కళా పరిషత్తు ఉంది, అట్నే ఏఎన్ఆర్ కళా పరిషత్తు ఉంది. ఈ కళా పరిషత్తులే చాలా ముఖ్యం. ఈ కళాపరిషత్తులు ఎస్విఆర్ తరఫున నిలగడుతుంటుంది. బాలాజీ గారికి నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటివి రెండు మూడు కళాకార పరిషత్తులు వస్తే చిన్న చిన్నటువంటి హీరోలు హీరోయిన్లు ఇప్పుడు మనం చూస్తున్నాం టీవీల్లో. ఈ టీవీల్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు హీరోలు అవుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి.
సిపిఐ నేత రామకృష్ణ ఆరోపణ. సాహస క్రీడోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనాలని విజ్ఞప్తి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం. చూస్తూనే ఉండండి మీ జయం జన్ న్యూస్.